ఒక జాతీయవాదిగా నిజంగా ఏ విధంగా ఒక జాతీయవాది ఉండాలో ఆ పద్ధతుల్లో ఆయన ప్రసంగం సాగటమే కాకుండా పబ్లిష్ అయిన వెయ్యి వెయ్యి కాపీలు కొనటమే కాకుండా దాన్ని మొత్తం దానికై ఖర్చు ఆ ఆ ప్రోగ్రామ్ ఖర్చు కూడా తనే భరించినటువంటి గొప్ప మనసున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇవాళ మరి అట్లనే మొన్న జరిగిన జనా జనసేన ఆవిర్భావ సమావేశానికి ఇప్పటం గ్రామాలు రెంట్ అది ఆ ఒక్క రోజుకి పొలం ఇచ్చారనే పేరుతోటి వాళ్ళకి యాభై లక్షల గ్రామానికి వెళ్ళి ఇవన్నీ దామోదరం సంజయ్వికి అంతకుముందు మనకు తెలుసు కదా దామోదరం సంజయ్వి అని ఎవరు గుర్తించుకోలేని టైంలో కోటి రూపాయలతోటి మెమోరియల్ కట్టాన్ని అని సిద్ధపడ్డాడు ఇచ్చాడు కోటి రూపాయి ఆ మెమోరియల్ సో ఇవన్నీ ఏంటంటే ఎవరు అందరు అంటారు డబ్బులు ఉన్న చాలామంది ఉన్నారు ఆయనతో పోల్చుకున్నప్పుడు చాలా ఎక్కువ ఉన్నాయి ఖర్చు పెట్టడం కూడా తెలిసి ఉండాలి అది పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి క్యారెక్టర్ అనేది అర్థమైపోతా ఉంది విలక్షణ వ్యక్తిత్వం అక్కడ కూడా తెలుస్తూ ఉంది కౌలు రైతుల విషయంలో కూడా చాలా స్టడీ చేశాను ఎందుకు కౌలు రైతులు రిజిస్టర్ చేసుకోవట్లేదు అనే దానికి ఆయన చెప్పింది ఏంటంటే ప్రభుత్వం చట్టాన్ని మార్చిందట నేను స్టడీ చేయలేదు ఆయన చెప్పింది ప్రభుత్వం చట్టాన్ని మార్చి ఇప్పుడు భూ యజమాని దగ్గర నుంచి పదకొండు నెలల కౌలుకి ఇచ్చాననే సర్టిఫికేట్ ఇస్తే గానీ కౌలుదారులుగా రిజిస్టర్ చేసుకోరట ఇది ఎక్కడన్నా సాధ్యమేనా ఎంతమంది కా ల్యాండ్ లార్డ్స్ మీకు సర్టిఫికెట్ ఇస్తారు కౌలుదారుకి చాలా తక్కువ అదవారికి గ్రామ సభల్లో ఉండేది ఇవాళ గ్రామ సభల నుంచి తీసేళ్ళి ఇటువంటి చట్టంలో మార్పులు చేయటం అనేది కౌలుదారుల నోట్లో మట్టి కొట్టినట్టే వాళ్ళ హక్కుల్ని హరించినట్టే ఇది తను చెప్పింది అదే కాకుండా చక్కని మాట చెప్పాడు ఉగాది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ కనీసం ఉపశమనం మాటలు చెప్పకుండా ఉగాది చేసుకోలేకపోతున్నాం అన్నాడు ఇంత గొప్ప మనసుతోటి మాట మనసు మాట్లాడటమే కాదు చేతల్లో నిరూపించాడు